டேய் செண்டில் ஒரு டீ கொடுப்பா. வணக்கண்ணே. அன்யவாசியம்? ஆ, அரண்யவாசியம் காது, மன சிறல வாசினே. நீ அன்யவாசியம் அண்டே கொரியாலோ ஹலோ அன் அர்த்தம். அப்போ ஆ சரே கானி ப்ரோ, ஏதோ மைண்ட் ப்ளோயிங் கான்செப்ட் ஒரு தோரிக்குதுன் செப்பு. ஏன்டது? எஸ், கொரியா லாங்குவேஜ்க்கு தமிழ் லாங்குவேஜ்க்கு மத்திய உள்ள சிமிலாரிட்டிஸ். கொரியாக்கு தமிழ்நாடுக்கு சிமிலாரிட்டிஸா? అదేంది బ్రో, కొరియా అక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ తమిళనాడేమో మన పక్కన ఉంటుంది. రెండిటికి చూసుకున్నా కానీ 5000 కిలోమీటర్స్ తేడా ఉంటుంది. రెండిటికి సిమిలారిటీస్ ఏంది బ్రో? దాని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, దాని గురించి మనం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఈ రెండు లాంగ్వేజెస్కి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటో చూద్దాం. ఓకే బ్రో, ఓకే, స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ రెండు లాంగ్వేజెస్లో దాదాపు 500 పదాలు సిమిలర్గా ఉంటాయి. 500 పదాలు? ఎస్. సరే, ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సరే బ్రో. కానీ తమిళ్లో తల్లిని ఏమంటారు? తమిళ్లో అయినా తెలుగులో అయినా తల్లిని ఏమంటారు? అమ్మనే అంటారు. ఓకే. కొరియాలో కూడా తల్లిని అమ్మ అంటారు. తండ్రిని ఏమంటారు తమిళ్లో? తండ్రిని అప్ప అంటారు. ఇంకేమంటారు? మన తెలుగులో కూడా కొంతమంది అప్పని పిలుస్తారు. కొరియాలో కూడా ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా తండ్రిని అప్ప అని పిలుస్తారు. అవునా బ్రో? ఏంటి బ్రో, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. కండి చే, కండి చే. ఇప్పుడు తమిళ్లో గ్రాస్ ఉంది కదా, గ్రాస్, గడ్డి, దాన్ని ఏమంటారు చూడు? ఒక్క నిమిషం బ్రో, నాకు తమిళ్ తెలుసు కానీ చూస్తా. ఒక నిమిషం చూడు, నీకు తెలియదు అన్న. తెలుసు, పుల్ పుల్ అంటారు బ్రో, పుల్ అని ఉంది. కొరియాలో కూడా గ్రాస్ని పుల్ అంటారు బ్రో. నిజమా? మైండ్ బాగుంటుందా బ్రో? ఆల్రెడీ అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం, మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. బ్రో నువ్వేమనుకో, మైండ్ పోతుంది బ్రో ఒక్కోదానికి. ఏది, మూడింటికే? ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. మొత్తం బయటికి తీస్తాం ఇప్పుడు. నేను నీకేమవుతానరా అన్నవుతావు తమిళ్లో? తమిళ్లో రొట్టి కూడా అన్నా. అన్నా కొరియాలో కూడా అన్నే. అన్నా కొరియాలో పిలిచావా, తమిళ్లో పిలిచావా, తెలుగులో పిలిచావా? ప్రేమతో పిలిచాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇటు రారా అంటానికి తమిళ్ ఏమంటారు? ఇటు రారా అంటానికి వాడా అంటారు. వెరీ గుడ్. అదే అటు వెళ్ళు అంటానికి? అటు వెళ్ళు అంటానికి. ఏం లేదు బ్రో, చాలా సింపుల్, మనం అటు వైపు వెళ్ళిపోయి వాడా అంటవే. మొహమేంద్ర వడలాగుంది. సరేలే, కొరియాలో కూడా కమ్ హియర్ అంటానికి వాడా అంటారు. నెక్స్ట్ తమిళ్లో నేను అనడానికి ఏమంటారు? తమిళ్లో నేను అనడానికి తెలిసి విజయ్ సేతుపతి సినిమా ఒకటి ఉంది, నేను రౌడీని అని చెప్పేసి. ఆ తమిళ్ వచ్చేసి నాన్ రౌడీదా. సో దాన్ని బేస్ చేసుకుని చూస్తే నేను అనేదానికి నాన్ అని వస్తుంది. చేయగానే విషయం ఉంటుంది మరి. సరే, బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వు అనడానికి ఏమంటారు? నువ్వు అనడానికి ఏమంటాం? నీ అని చెప్పి అంటాం. బ్రో కొంప తీసి కొరియాలో కూడా కొంప తీయకుండానే కొరియాలో కూడా నువ్వు అంటానికి నీ అంటారు. ఇది ఎక్కడ మాస్రా మామ, మైండ్ పోతుంది ప్రతిదానికి. ఇంకా అవలేదు. డేని తమిళ్లో ఏమంటారు? డేనా? డేని తమిళ్లో ఏమంటారు? అదేది అంటారు నాకు తెలుసు. సమయానికి పదాలు గుర్తుకొచ్చి చావు. నాల్, నాల్ అంటారు. కొరియాలో కూడా ఎగ్జాక్ట్గా డేని నాల్ అంటారు. పోతుంది బ్రో, మైండ్ పోతుంది బ్రో. నెక్స్ట్ కొంచెం కొంచెం తమిళ్లో చెప్పు. తమిళ్లో కొంచెం కొంచెంని కొంచెం కొంచెం అంటారు. మన దగ్గర చెంచెం అంటే అక్కడ జంజం అంటారు. మరి కొరియాలో ఏమంటారు తెలుసా? ఏమంటారు? జౌజం జౌజం. కొంచెం కొంచెం జౌజం జౌజం. సిమిలారిటీగానే ఉన్నాయి బ్రో. ఉంటుంది మరి. రే మళ్ళీ గమ్మత్తుగా ఉందే. సరే బ్రో, ఇప్పుడు నువ్వు వద్దుగా, నేను అడుగుతాను. హ్యాపీనెస్ని తమిళ్లో సంతోషం అని అంటారు. మరి కొరియాలో ఏమంటారు? సంతుతం. సంతుతం, సంతోషం, సంతుతం దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా బ్రో. ఉంటుంది, ఉంటుంది, ఎందుకు ఉండదు? వామ్మో మైండ్ బాగుంది అయ్యో ప్రతి పదానికి. సరే కానీ బ్రో, పళ్ళుని తమిళ్లో పళ్ళు అంటారు, మరి మీ కొరియా లాంగ్వేజ్లో ఏమంటారు? ఇప్పల్. ఇప్పల్. అబ్బో బ్రో, ఇంకా చాలు, నా ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. ఇన్ని సిమిలారిటీస్ని ఎక్కడ చూడలేదు. దీనికి అట్ట అయిపోతావు. ఇప్పుడు చెప్పింది నేను కొంచెమే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో విషయం తెలుసా, జస్ట్ పదాలే కాదు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లో కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్లో కూడా బ్రో నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు తమిళనాడుకి కొరియాకి ఇన్ని సిమిలారిటీస్ ఎలా వచ్చినాయి బ్రో? స్టార్టింగ్లో స్టోరీ చెప్తాను, తొందరగా చెప్పు ప్లీజ్ బ్రో. ప్లీజ్ బ్రో, తప్పకుండా చెప్తాను.
తప్పకుండా చెప్తాను. ఇంతవరకు మాకు సహకరించినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నా పోరా? పోంగ పోంగ. నా ఒక చిన్న రిక్వెస్ట్ కుడు. ఇంకా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పొడిందే ఉనకు ప్రెస్గల్ అవన ప్రెస్గల్గితే పక్కన గంటగల్ ఇదే ఒక గంట పీగితే ప్రెస్గల్ 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 వణక్క వణక్కం. పోంగ పోంగ. రే సెంటిల్ టీ అన్నారా రే సీక్రవాడా. సో ఇప్పుడు క్రేజీ టోనీ అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలుసుకోవాలంటే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సంగుక్ యూసా అనే పురాతన కొరియన్ కథల ప్రకారం అయూతా అనే ప్రాంతానికి చెందిన ఒక యువరాణి ఉండేది. 2000 సంవత్సరాల క్రితం ఒక బోట్లో కొరియా వచ్చి కిమ్ సూరో అనే రాజుని పెళ్లి చేసుకుంది. తన పేరు ప్రిన్సెస్ సూరిరత్న. తర్వాత ఆమె పేరు క్వీన్ హియో హాంగ్ ఓక్ గా మారింది. గాయా కింగ్డమ్కి తనే మొదటి రాణి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కిమ్ అండ్ అలాగే హియో అనే పేర్లు కొరియాలో చాలా కామన్ లాస్ట్ నేమ్స్. ఈ పేర్లు కిమ్ సూరో అండ్ హియో హాంగ్ ఓక్ నుండే వచ్చాయి. కొంతమంది చరిత్రకారుల ప్రకారం దాదాపు 60 లక్షల మంది కొరియన్స్ ఈ దంపతుల వారసులే. అసలు ఈ అయూతా అనే ప్లేస్ ఎక్కడ ఉంది? చాలామంది అయూతా అండ్ అయోధ్య రెండు ఒకటే అంటారు, బికాస్ రెండు పేర్లు కలుస్తున్నాయి కాబట్టి. బట్ కొంతమంది అయూతా అంటే కన్యాకుమారి అని చెప్తారు. ఏన్షియంట్ టైమ్స్లో కన్యాకుమారిని అయూతా అని పిలిచేవాళ్ళని వాళ్ళ అభిప్రాయం. మేబీ ఇందుకే ఈ రెండు ప్రాంతాల మధ్య భాష మరియు సాంప్రదాయాలు ఎక్స్చేంజ్ అయి ఉంటాయి. 2000 సంవత్సరాల నాటి స్టోరీ కాబట్టి దానికి బలమైన చారిత్రాత్మక ఆధారాలు లేవు. ఏది ఏమైనప్పటికీ క్వీన్ హియో హాంగ్ ఓక్ ఈ రెండు ప్రాంతాల మధ్య సిమిలారిటీస్కి ముఖ్య పాత్ర పోషించింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.